వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మనువిద్య నుంచి పంచకృత్య పరాయణ వరకు విద్యా విశేషములు అంటే మంత్ర విశేషములైన రహస్యములు చూపిస్తున్నాడు. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్ర కళాధరా. ఇక్కడికి వస్తున్నా మను విద్యా, అమ్మవారి విద్య మను విద్య. మను అంటే మనువు అంటే మంత్రమునకు అర్థం ఉంది. మంత్ర విద్యలన్నీ అమ్మ రూపములు, ఇది మామూలుగా చెప్పుకునే అర్థం. అసలు అమ్మవారి ప్రధానమైన విద్య ఏదైతుందో శ్రీ విద్య. మనకిప్పుడు లోకంలో ఒక పద్ధతి తెలుసు, ఉక్కాది విద్య అంటాం. ఇంకా ఎన్ని పద్ధతులు ఉన్నాయో. ఒక్కొక్కరు అమ్మవారిని ఒక్కొక్క రకంగా ఉపాసన చేశారు. అక్షరముల్లో పెద్ద మార్పులే ఉండవు, ఉపాసనా పద్ధతిలో వాటి క్రమంలో మార్పులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను పట్టుకుని తరించిపోయారు. ఇక్కడ ఈ నామాలు తెలుసుకునేటప్పుడు విశేషం ఏంటంటే, సృష్టిలో అనేక మంది పనిచేస్తే కానీ ప్రపంచం నడవట్లేదు, అవునా లేదా? ఇంద్రాది దేవతలు పనిచేయాలి, వీళ్ళందరికీ ఇంద్రుడు ప్రధానం. ఇవి కాక మనువులు పనిచేయాలి, ప్రజాపతులు పనిచేయాలి, శివుడు పనిచేయాలి, విష్ణువు పనిచేయాలి, బ్రహ్మ పనిచేయాలి, సుబ్రహ్మణ్యుడు పనిచేయాలి. ఇంతమంది పనిచేస్తేనే ప్రపంచం నడుస్తుంది. ఇంతమంది దేవతలు, మనం ఒక ఆఫీస్ పెట్టుకుంటేనే 50 మంది స్టాఫ్ కావాలి చిన్న ఆఫీస్కే. మరి ప్రపంచమైన ఆఫీస్కి ఎంత స్టాఫ్ కావాలి? ప్రతి స్టాఫ్కి ఒక సమర్థత ఉండాలి లేదా, లేకపోతే అపాయింట్మెంటే లేదు. అందుకు ఏం చేశారంటేట, ఈ దేవతలందరూ వాళ్ళ పని వాళ్ళు చేయడానికి సమర్థత కోసం ఏం చేయాలని బ్రహ్మగారిని అడిగారట. ఒక్కొక్కరు వచ్చి మా పని మేము బాగా చేయాలంటే ఏం చేయాలి? బాగా చేయడం అంటే సమర్థత, శక్తి కదా. మీ శక్తి మీకు కావాలంటే శక్తిని ఉపాసించండి అన్నాడు. ఎవరికైనా ఇదే పెద్ద ఉపదేశం అండి. మనం మన శక్తి మనం బాగా చూపించాలంటే శక్తిని ఉపాసించాలి. అందుకే చూడండి, నవరాత్రులు వస్తే ప్రతి వృత్తి పని వాళ్ళు వాళ్ళ వృత్తులు వాటన్నిటికి పూజ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆయుధాలు కావాలి, వాళ్ళ బుద్ధి కావాలి, అన్నీ బాగా పనిచేయాలని. ఏది చేసినా చేయకపోయినా అమ్మవారి పూజ మాత్రం మానకూడదు కదా, ఎందుకంటే శక్తులతోనే బతుకుతున్నాం గనక. ఏమిటండి ఆ శక్తి అని అలా అడగడానికి ఏ శక్తి ఆధారమో ఆవిడే ఆ శక్తి. శక్తి లేకపోతే ప్రశ్నే లేదు. అందుకు అన్ని శక్తులు అమ్మవారే. అందుకు మనువుకైనా ఆ మను అనే ఒక శక్తి ఉన్నది. ఆ మనుశక్తి లేకపోతే ఆయన పని ఆయన చేయలేడు. ఆ శక్తి కోసం ఆయన అమ్మవారిని ధ్యానం చేసేట. అప్పుడు బ్రహ్మగారు ఆయనకంటూ ఒక విద్యని చెప్పాడు, అమ్మవారి విద్యని. ఆయన ఆ విద్యతో అమ్మవారిని ఉపాసన చేసుకున్నాడు. అలాగే ఇంద్రుడు ఉన్నాడు, ఆయనకి అమ్మవారిని ఉపాసన చేశాడు. అలాగే ఎవరెవరు ఏ పద్ధతిలో వాళ్ళ శక్తి కోసం అమ్మవారిని ఉపాసన చేశారో ఆ పద్ధతిలో ఉన్న విద్యకి వాళ్ళ పేరు వచ్చిందండి. ఇది తెలుసుకోవాలి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే దేవతలందరూ అమ్మవారి ఉపాసకులే. ఆవిడ అనుగ్రహం చేతనే వాళ్ళకి ఆ దేవత్వం అనేది వచ్చింది. అదేగా మనకి దేవీ సప్తశతి కానీ ఇటువైపు బ్రహ్మాండ పురాణం కానీ చెప్తున్న విషయం. అలా 12 మంది ప్రధానంగా శ్రీవిద్యోపాసకులు ఉన్నారు. వీళ్ళ వల్లే శ్రీవిద్య వ్యాప్తి చెందింది. 12 మంది వల్ల, ఒకడు మనువు, రెండవది చంద్రుడు, తర్వాత ఇక పేర్లు చెప్పుకుందాం, కుబేరుడు, అగస్త్యుల వారు, లోపాముద్ర, మన్మథుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు. సూర్యుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు ఉండవు, అయితేనే అమ్మవారు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. అందుకు సూర్యుడు, దూర్వాసుడు, మహానుభావుడు, ఇచ్చిందే మనకి ఆర్యాదిశతి. ఆ మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ప్రకారమే ముఖ్యంగా కాంచీపురంలో కామాక్షిదేవి రాగానే ఎలా ఆరాధన చేయాలని ఆలోచించేట దేవతలందరూ వస్తాళ్లే శివాంశతో పుట్టినవాడు. ఎందుకంటే శివుడు కానివాడు నా గురించి చెప్పలేడు, నన్ను పూజించలేడు అని చెప్పింది అమ్మవారు. అందుకు శివుడు రావాలి అని శివాంశతోను దూర్వాసుడు వచ్చేట. వచ్చి ఆయన శిష్యులను అక్కడ పెట్టాడు. నిత్యం పూజలు ఎలా జరగాలి అని ఏర్పాటు చేశాడు. ఆ దూర్వాసుడు విధించిన పూజ అలా క్రమక్రమంగా వస్తుంది. ఈ దూర్వాసుడే తర్వాతి కాలంలో అనేక రూపములతో అక్కడ పూజా విధానం వ్యాప్తి చేశాడు. ఈ దూర్వాసుడు వారి మూక కవిగా పుట్టి మూక పంచసేత అందించాడని కామాక్షి విలాసం అనే గ్రంథం మనకు చెప్తున్నది. అమ్మవారి ఆరాధన ఆ శివాంశం ఉంటే కానీ చేయలేరండి. అందుకే ఆ దూర్వాసుడు ప్రధానంగా మనకు చెప్పబడుతున్నాడు. ఈయన వల్లనే అనేకములైన శ్రీ విద్యా విశేషములు వ్యాప్తి చెందాయి. అలాగే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు అమ్మవారి ఉపాసకుల్లో చాలా గట్టివాడు. అందుకే శివశక్తి రూపుడు ఆయన. ఇంకొన్నాడు 12వ వాడు పెద్ద ఆయన శివుడు. మొత్తం ఈ 12 మందిట. ఈ 12 మంది ఈ కూటత్రయ విద్యను వృద్ధి చేసిన వాళ్ళు. కూటత్రయ విద్య అంటే వాగ్భవ కూట, కామరాజు కూట, శక్తి కూట అని చెప్పబడే విద్యలని వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉపాసనలు చేశారు. ఇలా వచ్చినది అమ్మవారి విద్య గనక. మనకి మానవులకి ప్రధానంగా మొదటివాడు మనువు, అంతే కదా స్వయంభవ మనువు. ఇతడు ప్రారంభం సృష్టికి మన లెక్కలు. అందుకు మను విద్య అని ప్రారంభించారంటే దీని శాస్త్రాలు ఉపలక్షకన్యాయము అంటారండి.
ఎందుకంటే మనకు ట్రైన్ వచ్చేటప్పుడు అలా ప్లాట్ఫారం మీద నిలబెడతాం, ముందు ఇంజన్ వస్తూ ఉంటుంది, వాడు అనౌన్స్ చేసిన తర్వాత ఇంజన్ దగ్గర ఆ ట్రైన్ వచ్చిందండి అంట, అది వచ్చిందని మొత్తం వచ్చిందని అర్థం. అందుకు మనువు చెప్పారనగా మొత్తం 12 మంది కంపార్ట్మెంట్లు చెప్పాను అర్థం అనమాట. ఇక్కడ మన విద్య అంటే మొత్తం అయింది, ఉపలక్షక న్యాయం అంటే ఇది అర్థం. ఒకటి రెండు చెప్తే మొత్తం అర్థం చేసుకోవాలి అన్నాడు ఇక్కడ. అందుకు ఒకటి రెండు చెప్పాలి కదా, ఒకటి చెప్పారకుండా రెండోది చెప్పారు. మను విద్య చంద్ర విద్య ఇది చెప్పాడు ఇక్కడ. చంద్ర విద్య అంటే చంద్రుడు ఉపాసించినటువంటి విద్య చంద్ర విద్య. ఇది నిజానికి ఒక మాట, మామూలుగా అమ్మవారి విద్యే చంద్ర విద్య. ఎందుకంటే చంద్రత్వం అంటే చల్లదనము, రసము, ఆర్ద్రత, ఇది అమ్మవారి యొక్క స్వరూపం. అగ్ని, వేడిమి, ఇదంతా అయ్యవారి స్వరూపం. అందుకు అమ్మవారి విద్య అది, అయ్యవారి విద్య అది. మనకి ఇప్పుడు ఏది కావాలి, వేసవి అయితే ఇది కావాలి, చలికాలం అయితే అది కావాలి కదా, రెండూ కావాలి మనకి. కనుక అగ్ని సోమాత్మకం జగత్, అందుకు సోమం అంటే అమ్మవారే, అందుకు ఆవిడ చంద్ర విద్యనే చెప్పాలి. సోమపానం అంటే మనకి సోమలత నుంచి పానం చేస్తారు, అది యజ్ఞంలో ప్రక్రియ, అది బహిర్యాగం సోమపానం చేయడం. ఆ సోమపాన విద్యయే మనకి శ్రీ విద్యలో అమృతాన్ని ఇచ్చి పానం చేయడంగా వచ్చింది. ఆ సోమపాన విద్యయే సోమలత అంటే కుండలిని, ఆ లతలో ప్రసరించే చిదేకర స్వరూపిణైన అమ్మవారిని ఆ సహస్రార కమలంలో తీసి ఆ రసాన్ని ఆస్వాదించే వాళ్ళు అసలైన సోమపీతులు. యోగ విద్యలో అది సోమపానం, అక్కడ చంద్రబింబస్వరూపుణైనటువంటిది. అందుకే లంబికా యోగం, మహానుభావులు మనకి శృంగేరి పరంపరకు చెందిన మహాత్ములు ఆ యోగంతోనే జలస్తంభన విద్యతో ముక్తి చెందారు. ఆ లంబికా యోగంలో ఏం చేస్తారంటే ఆ పైన సహస్రార కమలం నుంచి స్రవిస్తున్న మధుధారని వాళ్ళు నాలుగు పెట్టి ఆస్వాదన చేస్తారు, అంగుట్లోకి పెట్టి. అలా ట్రయల్ చేయొద్దండి, ఈ ప్రాణాలకు ప్రమాదం. యోగులు చేయగలరు, తెలుసుకుని నమస్కారం చేయడమే, అదొక విద్య ఉంది. సహస్రార కమలంలో చంద్రమండలంగా అమ్మవారు ఉంటారు, అది అక్కడ స్రవిస్తేనే అప్పుడు ప్రపంచం సించంతి పునరుపినసాంనాయి మహస. దీని గురించి మనకి వేదంలో ఎం వా వసరగా అని మంత్రం ఉన్నది. సరగ అంటే తేనెటీగలు వెళ్ళి ఆ తేనె పట్టులో తేనె పెడతాయి, అది తిరిగి మనం ఆస్వాదించేటప్పుడు ఆ విద్య అది. అలా ఇక్కడ ఉంటుందిట మొత్తం ఈ ఇంద్రియముల శక్తులన్నిటికీ మూలమైన శక్తి, అది ఆస్వాదించడం. ఈ సరగ అనే దాన్ని తీసుకుని శంకర భగవత్పాదుల వారి యొక్క పరమ గురువులు, గౌడ భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారు శంకరుల గురువు గారు, పరమ గురువు ఎవరు, గౌడ భగవత్పాదుల వారు అని శుభగోదయ స్తవమని రచించారు. ఇది సౌందర్యలహరికి మాతృకా గ్రంథం, ముందు అది తర్వాత ఇది వచ్చింది సౌందర్యలహరి. శుభగోదయ స్తవంలో చెప్తున్నారు, సహస్రారే పద్మే శిశిర మహసాం బింబమపరం తదేవ శ్రీచక్రం సర్గమితి తద్భైందవమితి. సహస్రార పద్మంలో శిశిర మహసాం బింబం, శిశిర మహసాం అంటే చంద్రుడు, చంద్రబింబం అక్కడ ఉన్నది, ఈ చంద్రబింబమే సూక్ష్మ శ్రీచక్రము, అదే బైందవ చక్రం అని చెప్పబడుతున్నది. అక్కడ శ్రీచక్రం సరగమితి అని మాట వేశారు చూడండి, అక్కడ అది యోగి అందుకుంటాడయ్యా అన్నాడు. అది మనకు చెప్పబడుతున్నది, దానికి సంబంధించిన విద్య చంద్ర విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్య చంద్ర విద్య అంటే శ్రీ విద్య ద్వారా మనం అక్కడికి చేరగలుగుతున్నాం కనుక చంద్ర విద్య. అందుకే నేను చెప్పిన ఈ చంద్ర విద్య అనేది అదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ ఋషి హైకృష్ణం వారు. అందుకు ఈ చంద్ర విద్యను ఎలా చెప్తామంటే చంద్రమండల మధ్యగా, ఇది చంద్రమండల మధ్యంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు అని వివరిస్తున్నారు ఇక్కడ. అది చంద్రమండల మధ్యం అనగా సహస్రార కమలంలో ఉన్న శివశక్తి ఐక్య స్వరూపమైనటువంటి చంద్రమండలం. అందుకే శివుడు శివపురాణంలో అహం అగ్నిశిరోనిష్ట త్వం సోమశిరసి స్థిత అని ఒక వాక్యం, నేను అగ్నిశిరస్సుపై ఉంటాను, నువ్వు సోమశిరస్సుపై ఉంటావు అన్నాడు. ఇది గొప్ప విషయం అండి. అగ్నిశిరస్సు అంటే మూలాధారంలో మూడు చుట్లు చుట్టుకున్న కుండల్ని మధ్యలో ఉన్న తేజస్సు, ఇది లింగంట, అది మహాలింగం, అది అగ్ని. అది జ్వలిస్తేనే పైకి వెళ్ళి ఆ చంద్రమండలాన్ని అందుకుంటేనే ధార, అగ్ని సోమాత్మక జగత్ అక్కడ చూపిస్తున్నాడు. ఈ రెండింటి యోగం వివరిస్తున్నాడు, ఇది పెద్ద రహస్యం. ఆ విద్యను ఇక్కడ అహం అగ్నిశిరోనిష్టాత్వం సోమశిరసి స్థిత అని శివపురాణంలోని వాక్యం అది. కనుకనే చంద్ర విద్య అంటే చంద్రుడు ఉపాసించిన విద్యని మాత్రమే కాకుండా ఈ విద్యను తీసుకోవాలి. అందుకు అమ్మవారికి చంద్ర అనే పేరు అనేక తట్టుంది, చంద్రాం చంద్ర సహోదరీం. చంద్ర ఆహ్లాదిని స్వరూపం అండి అమ్మవారు అంటే, చంద్ర అంటేనే ఆహ్లాద రూపుడు, అమృత రూపుడు. అనగా అమ్మ అమృతం, అమ్మ ఆహ్లాద రూపిణి, ప్రసన్నత రూపిణి, రసస్వరూపిణి, ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. ఆర్ద్ర ఆవిడ, ఆర్ద్రశక్తే చంద్రశక్తి. అందుకే చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. ప్రధానంగా చంద్రమండలం అనగా శ్రీచక్రానికి మరొక పేరు చంద్రమండలం అంటే. ఇది ఎలాగో అంటే శ్రీచక్రం 9 ఆవరణలు, క్రింద నుంచి ఒక్క 3 ఆవరణలు ఒక మండలం కింద తీసుకోవాలి మనం. త్రైలోక్యమోహన చక్రం నుంచి 3 ఆవరణలు వెళితే అగ్నిమండలం, దాని తర్వాత 3 ఆవరణలు సూర్యమండలం, దాని తర్వాత 3 ఆవరణలు చంద్రమండలం. చంద్రమండలానికి మధ్యలో బిందు రూపంలో ఉంది కనుక చంద్రమండల మధ్యగా, ఇది అర్థం చేసుకోవాల్సింది. మనలో మళ్ళీ అలాగే ఉంటాయండి, మూలాధారం నుంచి లెక్క కడితే మొత్తం మనం 6 చక్రాల్లో 2 చక్రాలకు ఒక మండలం చేస్తే
మొదట అగ్నిమండలం, దాని తర్వాత సూర్యమండలం, చంద్రమండలం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంద్రమండలం ప్రకాశిస్తున్నది మనకి. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు చంద్రమండలం. అప్పుడు చంద్రమండలమైన దీనికి మధ్యలో ఉంది అంటే సహస్రార మధ్యంలో ఉంది, ఇక్కడ అక్కడ. కనుక చంద్రమండల మధ్యగా అనే దానికి ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పే. అలా అంటే స్వరూపం ఎలా ఉంది? చారు రూప. చారు అంటే మనోహరమైన అనర్థం, మనస్సుని హరించేటువంటి అత్యంత సుందరమైన రూపం, అందుకే చారు రూప. చంద్రుడు ఎవరికంటే అందంగా ఉండడు? చూసావా చంద్రుడు ఎంత బాగున్నాడు, ఏముంది ఇందులో అన్నట్టు ఒక ఆయన. ఏం చెప్తారో చెప్పండి, ఇక్కడ చంద్రుడిని చూసి ఆనందించలేకపోతే ఇంకేం చెప్తామండి? చక్కని చంద్రుడు. అలాగే అమ్మవారి తత్వం కూడా ఎవరికి ఆనందం కలిగిస్తుంది? ఆ రసోల్లాస లక్షణం ఉండాలి. ఇది చారు రూప, ఆ చక్కని స్వరూపంతో ప్రకాశిస్తుంది. అలాంటి ఆహ్లాదకరమైన రూపం అమ్మవారిది, అత్యంత మనోహరమైనది. అయితే అలాంటి సౌందర్య రూపాన్ని ఏమనాలి అంటే చారు రూప అనే దానికి శంకర భగవత్పాదుల వారు త్రిశతీ భాష్యంలో గొప్ప మాట చెప్పారండి, అది ఇక్కడ తెచ్చుకోవచ్చు. దుఃఖాస్పర్శ పరమానంద రూపతయా అని గొప్ప మాట చెప్పారు. దుఃఖము యొక్క స్పర్శ ఏమీ లేని ఆనందం అంట. సృష్టిలో మీరు ఏ ఆనందం తీసుకున్నా దాని దుఃఖస్పర్శ ఉంది, అవునా లేదా? మీరు ఆలోచన, ఒక ధనం వస్తే దానికి కావలసిన బోల్డ్లన్నీ దుఃఖస్పర్శలు ఉన్నాయి. అందుకే ఆర్జన దుఃఖం, వినియోగ దుఃఖం, తర్వాత వ్యయ దుఃఖం ఇన్ని ఉంటాయట. తర్వాత ఎప్పుడు పోతుందో అని భయం. సృష్టిలో దేనికైనా పక్కన ఆనందం అనుభవిస్తున్నంటే పక్క నేను నేను ఉన్నా అని పొంచి చూస్తుంటుంది దుఃఖం. అందుకే లోక సుఖములన్నీ దుఃఖస్పర్శ ఉన్నవే, కేవలం అమ్మ ఆ దుఃఖస్పర్శ ఏమీ లేనటువంటి శుద్ధ ఆనంద రూపిణి. కనుక చారు రూప అంటే కేవల ఆనంద రూపిణి, ఇది అర్థం అండి. చారు రూప, అంత ఆనందం మరి వ్యక్తం కావాలి కదా, అంత చారు రూపం యొక్క ఆనందం అంత నవ్వులో చూపిస్తుందట. చారుహాస ఎంత గొప్ప మాట, చారుహాస ఇది ఒక విద్య అండి. అమ్మ నవ్వు, ఆ నవ్వులో ఆ చారుత్వం కనబడుతుందట. అంటే ఏమాత్రం దుఃఖపు ఛాయ లేదు, అంటే భయము, శోకము, శంక, మోహము, లోపము ఇవన్నీ దుఃఖం యొక్క అవతారాలు. అవేవీ లేనటువంటి అంత ప్రసన్న గంభీరమైన పరిపూర్ణమైన ఆనందం అమ్మవారు. అందుకే చారు రూపానికి తోడు చారుహాస అటువంటి చిరునవ్వు, చారు చంద్ర కళాధర ఎంత ఆ రూపము, ఆ నవ్వు, ఆ చంద్రుడు మూడు చూపిస్తున్నారు. ఇది ఎక్కడ భావించాలి? చంద్రమండల మధ్యగా అక్కడ కూర్చుంది ఆవిడ, ఆ శ్రీచక్ర మధ్యంలో బిందువులో కూర్చున్నటువంటి తల్లి చారు రూపంతో ప్రకాశిస్తూ చారు హాసం చేస్తూ చారు చంద్ర కళాధరని ధరించిందట. చారు చంద్ర కళాధర, అసలు చంద్రకళ ధరించిన అమ్మని తలంచుకుంటే ఏమొస్తుందో శాస్త్రం చెప్తాను చూడండి. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేదీ దివ్య చక్షుషే శ్రేయప్రాప్తి నిమిత్తాయ నమస్సోమార్ధధరిణి. ఇదే చంద్రశేఖర అన్న, ఇదే అర్థం. విశుద్ధమైన జ్ఞానదేహం కలిగినవాడు, త్రివేది మూడు కాలాలని మూడు లోకాలని తెలిసినవాడు, దివ్య దృష్టి కలిగినవాడు, చంద్రశేఖరుడు అయిన స్వామిని ధ్యానిస్తే శ్రేయప్రాప్తి నిమిత్తాయ, శ్రేయప్రాప్తికే ఇలాంటి స్వరూపాన్ని ధ్యానించాలట. అందుకే అంత యముడు తరుముకొస్తుంటే ఈ పేరే గుర్తొచ్చింది మహానుభావుడికి, చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఆ పేరుకున్నదండి, ఆ పేరు అనగానే చాలా అమృతతత్వము, ఆ సౌమ్యత, విశుద్ధమైన జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపం కనబడుతుంది. ఆ జ్ఞానం ఆనందం రెండూ కలిసిన లక్షణమే చంద్రకళ. ఆ చంద్రకళ ఏమిటి అంటే ఆ చంద్రకళకి సాదాక్ష కళ అని పేరు, ఇంకొకటి ధ్రువా కళ అని పేరు. పరమేశ్వరుడు లేక పరమేశ్వరి ధరించిన చంద్రకళ పేరు సదాకళ, సాదాక్ష కళ, ధ్రువాకళ. అంటే 15 కళలు మార్పులు చెందుతూ ఉంటాయి మనం చూసేవి. మారని కళ అమృత ఆత్మన కళాం, ఆ మారని కళ శుద్ధమైన అమృతం. అది అంటూ ఉంటేనే ఇన్ని మార్పులు కనబడుతున్నాయట, ఇది చూస్తున్నారు. అందుకే మనస్సును చంద్రుడితో పోలిస్తే మనస్సులో ఒక్కొక్కసారి ఒక్క కళ ఉంటుంది, అవునా లేదా? ఇవాళ నవ్వాడంటే రేపు గ్యారంటీ లేదు. కనుక కళలు మారిపోతూ ఉంటాయి మనకి, కానీ మనస్సు యొక్క కళలు మారిపోతుంటాయి సుఖదుఖ భావాలతో. కానీ మారుతున్న మనస్సు కళలు మనకు తెలుసు, కానీ మనస్సులో ఇన్ని కళలు కనబడడానికి వెనకాల మారని ఒక కళ ఉందండి. ఏమిటది? ఆత్మస్వరూపం, పరమాత్మ. ఆయన ఒకడు ఉంటేనే మనస్సు ఇన్ని వేషాలు వేస్తుంది. కానీ మార్పులన్నీ మనస్సు అనే చంద్రుడికే, దీనికి మూలమైన ఆత్మ అనే చంద్రకళకి మార్పు లేదు. కనుక మారుతున్న మనస్సు అనే కళ్ళు చూస్తున్నా కానీ మారని ఆ కళను చూడవయ్యా. అది చూస్తే నీ మనస్సులో ఇంకెన్ని మార్పులు లేవు, ఎప్పుడు ఒకేలా ఉంటావు. ఆ స్థితి తెలుసుకోవాలి. మారని ఆ కళయే అమృత ఆత్మన కళాం, అదే 16వది, అదే షోడశి, అదే ఆత్మ, ఇది తెలుసుకోవాల్సింది. ఆ స్వరూపం అమ్మవారు, ఆ సాదాక్ష అనే కళే అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. ఆ చంద్రశేఖరులు ఎవరో వారు మాత్రమే మనకి ముక్తినివ్వగలరు. అమృత స్వరూపం అదే శాశ్వతత్వాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని మూడింటిని చెప్పే కళ చంద్రకళ.
అందుకే చంద్రశేఖరుడు అంటే శాశ్వతమైన వాడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు. డూడు తీసేస్తే స్త్రీగా చెప్తే చంద్రశేఖరి ఆవిడ. అందుకే చారు చంద్ర కళాధర అనగానే ఈ భావం అంతా మనకి రావాలి. అందుకు చారురూప చారుహాస చారు చంద్ర కళాధర. అటువంటి ఆ తల్లి ఎక్కడుంది? చరాచర జగన్నాథ. ఈ చరము అచరము మొత్తం జగత్తంతా కలిపితే రెండేనండి. జగత్ అంటే గతిశీలత్వాత్ జగం, జగం అంటే పరిణామశీలమైనది. ఇవాళ ఉన్నట్టు రేపు లేదు, నిన్నట్టు ఇవాళ లేదు, నిత్య పరిణామశీలమైనదని అర్థం జగత్ అంటే. ఈ జగత్తులో రెండు రకాల జీవులే మీరు చూడగలరు, చర అచర, కదిలేవి కదలనివి. వృక్షశిలాదులన్నీ కూడా అచరములు, మానవ పక్షి పశువులన్నీ చరములు. ఈ రెండు రూపములైన ఈ చరాచరాత్మకమైన జగత్తంతటికి కూడా నాథ, చరాచర జగన్నాథ. చరాచర రూపమైన జగత్తుకు అంతటికీ నాయకురాలు. ఒక్కసారి జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే తలుచుకుందాం. జగన్నాథ సర్వం శ్రీ జగన్నాథం, ఆయన ఆయన ఆవిడ ఆవిడ ఆయన ఆయ యా ఉమా సా స్వయం విష్ణువు. అందుకే చరాచర జగన్నాథ. చక్రరాజనికేతన ఎక్కడుందండి ఆవిడ? నికేతనం అంటే చోటు. చక్రరాజమే తన ఇల్లు చేసుకుని ఉందండి, చోటు చేసుకుని ఉన్నది. అయ్యా ఇందాక మహామంత్రాల దగ్గర చెప్పారుగా, చెప్పాం చక్రరాజం ఆవిడ చోటు. ఇప్పుడు ఆవిడ అన్ని చోట్ల ఉందంటున్నారే మరి, అంటే అంతా కలిపి ఒకటే శ్రీచక్రం. మరి ప్రతివారిలో ఉందని అంటున్నారే, ప్రతిదీ శ్రీచక్రమే, అందరం శ్రీచక్రాలమే, అవునా లేదా? ఒక్కసారి మఠం వేసి కూర్చుంటే మఠం వేయకపోయినా శ్రీచక్రాలమే గుర్తుపెట్టుకోండి. కుర్చీలో కూర్చుని వాడు శ్రీచక్రాలు కారనుకునేవద్దు, ఎవరైనా శ్రీచక్రాలే. కూర్చుంటే ఒక్కసారి మనం తిన్నగా శ్రీచక్రం గురించి ఒక సూచన ఇచ్చాం. సూక్ష్మం నుంచి క్రిందకు వస్తుంటే స్థూలం, స్థూలం నుంచి పైకి వెళుతుంటే సూక్ష్మం. క్రిందకు వస్తున్న కొద్దీ ప్రపంచం, పైకి వెళుతున్న కొద్దీ పరమాత్మ. అందుకే ఎనిమిది ఆవరణలు లోకం, పైన బిందువు లోకాతీత. ఆ తల్లి మొత్తం ఉందని తెలుసుకుంటే అదే శ్రీచక్రం. తన విశ్వమే శ్రీచక్రం, శరీరమే శ్రీచక్రం, ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్ర ఉపాసన. ఇప్పుడు మనందరం శ్రీచక్రాలమే, ఇది హాయిగా అందరం భావించవచ్చు. శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణలు ఉన్నాయి కదా, మొత్తం తొమ్మిది ఆవరణలో మొత్తం అనేది బిందువు, తర్వాత త్రికోణం, దాని తర్వాత అష్ట త్రికోణం, తర్వాత దశ త్రికోణం, తర్వాత బహిర్దశారం, దాని తర్వాత పద్నాలుగు త్రికోణాలు, దాని తర్వాత అష్టదళ పద్మం, తర్వాత షోడశ దళ పద్మం, దాని తర్వాత భూపురం. కానీ అష్టదళానికి అటు ఇటు ఒక సర్కిల్ గీసి ఉంటుంది, అలాగే షోడశ దళానికి మూడు గీసి ఉంటాయి. ఆ తర్వాత వస్తుంది భూపురం. ఈ భూపురం వచ్చినప్పుడు మూడు గీతలు ఉంటాయి. ఇప్పుడు మనందరం మేరు ప్రస్థారాలమే, తిన్నగా కూర్చుంటే మేరు ప్రస్థారాలమే. ఇక్కడుంది బిందువు, ఎలా ఉందో భావించుకోండి. శ్రీచక్రం బ్రహ్మరంధ్రేతు సువృత్తం చ త్రికోణకం, లలాటే అష్టార చక్రం చ భ్రువోర్మధ్యే దశారకం, బహిర్దశారం కంఠేతు మన్వస్రం హృదయే భవేత్, కుక్షౌతు ప్రథమం వృత్తం నాభ్యామష్టదళాంబుజం, కఠ్యాం ద్వితీయ వలయం స్వాధిష్టానే కళాశ్రకం, తస్యాధస్తా తృతీయం మూలాధారే చతురస్రకం, ద్వితీయం భూపురం జంఘే తృతీయం వామజంఘకే త్రిపురేశీ మహాయంత్రం సృష్టిన్యాస విధిక్రమాత్. ఇది వివరిస్తున్నారు. ఒక్కసారి చూడండి, బిందువు ఎక్కడుందంటే సహస్రాల మధ్యలో ఉందిట, దాని చుట్టూ ఉన్న తలక అది త్రికోణం, త్రికోణం అయిపోయింది. అందుకే సువృత్తంచ త్రికోణకం అయింది కదా. లలాటే అష్టార చక్రం, అష్ట త్రికోణ చక్రం, సర్వరోగహార చక్రం, అది లలాట స్థానం ఉంది. ఇక్కడ ఉంటారు వశిన్యాది వాగ్దేవతలు. భ్రువోర్మధ్యే దశారకం, కనుబొమల నడివి ప్రాంతంలోని అంతర్దశార చక్రం ఉంది. బహిర్దశారం కంఠేతు, బహిర్దశార చక్ర స్థానం ఏమిటి? కంఠము. మన్వస్త్రం, మనువులు ఎంతమంది? పద్నాలుగు మంది మనువులు. మన్వస్త్రం అంటే పద్నాలుగు త్రికోణాల చక్రం అని అర్థం. పద్నాలుగు త్రికోణాల చక్రము సర్వ సౌభాగ్యదాయకమే కదా. అది ఎక్కడున్నదంటే హృదయే భవేత్, మన్వస్త్ర చక్రం హృదయంలో ఉంది. ఇప్పుడు మీరు ఖడ్గమాల దేవతను జాగ్రత్తగా ఆయా చోట్లలో తలుచుకుంటూ ఉంటే మీ లోపల మీరు శ్రీచక్రం చేసుకున్నట్టే. ఇంకేంటి కావాలి? మన్వస్త్రం అయింది. ఇప్పుడు మనం అష్టదళ చక్రానికి వెళ్ళాలి. మన్వస్త్రం తర్వాత అష్టదళ చక్రానికి మనం వెళ్ళేటప్పుడు ఒక వృత్తం ప్రారంభమై దళాలు వచ్చి మళ్ళీ వృత్తంతో కంప్లీట్ అవుతుంది కదా. కానీ మొదటి వృత్తం కుక్షౌతు ప్రథమం వృత్తం నాభ్యాం అష్టదళాంబుజం, నాభియంతో అష్టదళాలు వచ్చాయి. దాని క్రింద కటిలో ద్వితీయ వలయం రెండో గీత వచ్చిందట. ఇప్పుడు మనకి సర్వసంక్షోభణ చక్రం పూర్తయిపోయింది. తర్వాత స్వాధిష్టాని కళాశ్రకం, స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా షోడశ దళ పద్మం పూర్తయిపోతుంది. కళలన్నీ పదహారు, అందుకే కళాచక్రం అన్నారు. పేరు ఎంత చక్కగా పెట్టారు చూడండి, కళాశ్రకం. ఇంకా తర్వాత స్వాధిష్టానం దగ్గర ఉన్నదేది? తర్వాత దాని కింద మూలాధారం. మూలాధారం త్రైలోక్యమోహన చక్రం. మూలాధారం అది అయినప్పుడు చతురస్రం కదా, మూడు గీతలు ఉండాలి కదా. కనుక ప్రధానం మూలాధారమైన మూడు గీతలు ఏమిటి అంటే చూపిస్తున్నాడు ఇక్కడ. అందులో ద్వితీయం భూపురంజంఘే తృతీయం వామజంఘకే. ఇక్కడ ప్రధానంగా మూలాధారం దగ్గర ఒక
చతురస్రం గీసుకుని తర్వాత వామజంఘ దక్షజంఘ అంటే ఎడమ కుడి కాలి పిక్కలు ఆ రెండు గీసుకుంటే అవి రెండు ఇది మూలాధార స్థానం కలుపుకుంటే మూడు గీతల చతురస్రం త్రైలోక్యమోహన చక్రం కానీ మూలాధార దగ్గర మనం కూర్చున్నప్పుడు మొత్తం పాదములతో సహా మూలాధారానికి వచ్చాం కదా కానీ పాదములు కాలి పిక్కలు మూలాధారం కలుపుకుంటే త్రైలోక్యమోహన చక్రం స్వాధిష్టానానికి వచ్చేటప్పటికల్లా షోడశదళ పద్మం దాని తర్వాత మనకి నాభి దగ్గరికి వచ్చి మణిపూరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అష్టదళ పద్మం అవుతుంది హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి మన్వస్రం పద్నాలుగు త్రికోణాల చక్రం కంఠం దగ్గరికి వచ్చేటప్పుడు బహిర్దశార చక్రం భ్రువోర్మధ్యంకి వచ్చేటప్పటికల్లా అశారకం అంతర్దశార చక్రం లలాట ప్రాంతం అంతా అష్టత్రికోణ చక్రం తలపై భాగం అంతా త్రికోణ చక్రం సహస్రార మధ్యంలో బిందు చక్రం మొత్తం వచ్చిందా ఇప్పుడు శరీరం ఏమైంది శ్రీచక్రం ఇప్పుడు ఇందులో మొత్తం ప్రసరిస్తే ఎవరున్నారు చక్రరాజ నికేతన ఇదండి అర్థం మొత్తం ఇలా భావన చేసుకుని మనం తెలుసుకోవాల్సింది అందుకు ప్రధానంగా క్రింద నుంచి పైకి పైనుంచి క్రిందికి మనం చెప్పుకున్నాం సంహార చక్రమం అంటే ఏంటో కాదు లోకం నుంచి క్రమంగా అమ్మలో లేనివాడమే అది సంహార చక్రమం అది ఇక్కడ సృష్టిక్రమం అంటే పైనుండి క్రిందికి చెప్పడం ఇది విశేషంగా చెప్తున్నారు స్పష్టమైంది కదా త్రైలోక్యమోహన చక్రం నుంచి మొత్తం మనకి కనుక మూలాధార స్థానం నుంచి క్రమంగా ఎక్కడెక్కడ ఏవో రేఖలు కూడా చక్కగా చెప్పాడు ఇతర ఇంద్రియములు ఉన్నప్పుడు కనుక మనం లేచి నిలబడ్డా కాలి పిక్కలు ఉన్నాయిగా అంటే అప్పటి వరకు విస్తరించిందని అర్థం మొత్తం ఇది మనం భావన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఈ విధంగా మూలాధారం నుంచి పైన సహస్రారం వరకు మొత్తం మనమే మేరు ప్రస్తార శ్రీచక్రములు ఇది మనలో ఉన్న శ్రీచక్రం ఈ శ్రీచక్రంలో భాషించేటువంటి ఆత్మరూప చైతన్యమే చక్రరాజ నికేతన అని చెప్పబడుతున్నది మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596 మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com మా వెబ్సైట్ www.bhaktitv.in ఫోన్ నెంబర్ 9010022233